హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు తెలుగులో మన స్క్రీన్ అంటే ల్యాప్టాప్ స్క్రీన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్ని ఎలాగా అడ్జస్ట్ చేయాలనేది చెప్తున్నాను. ఒక్కొక్కసారి మనకి ఈ ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారా? అలాగా ఇక్కడ అడ్జస్ట్ స్క్రీన్ బ్రైట్నెస్ అనేది ఉండదు. అది దేనివల్లనంటే ఒక్కొక్కసారి మన సిస్టమ్ అప్డేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆ ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వడం వల్ల మనకి ఆ ఆప్షన్ని మళ్ళీ బ్యాక్ ఎలా తీసుకురావాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేసిన తర్వాత ఒక్కసారి డివైస్ మేనేజర్లోకి కంట్రోల్ ప్యానల్ ద్వారా వెళ్దాం. ఎందుకంటే ఆ విండోస్ 8లో ఒకలాగా ఉంటుంది, విండోస్ 10లో ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసినట్టయితే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో ఆల్ కంట్రోల్ ప్యానల్ ఐటమ్స్ అని కొట్టారనుకో, మీకు మొత్తం కంట్రోల్ ప్యానల్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. దీంట్లో మీరు ఇక్కడ డివైస్ మేనేజర్ అని ఉంటుంది, ఆ డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఓకే, నా ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మానిటర్ మానిటర్ అని చూసారు, చూసారా? ఈ డివైస్ మేనేజర్లో మానిటర్ దగ్గరకి క్లిక్ చేస్తే జెనరిక్ పిఎన్పి మానిటర్ అని వస్తుంది. ఆ జెనరిక్ పిఎన్పి మానిటర్ రైట్ మీద రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ ఆల్రెడీ నాది అప్డేట్ చేసేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు చేయట్లేదు. సో మీరు అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత క్లోజ్ చేయండి. ఒకసారి దీన్ని మినిమైజ్ చేయండి. ఆల్ కంట్రోల్ ప్యాన్ ఉన్న ఐటమ్స్ని మినిమైజ్ చేసి డెస్క్టాప్ మీదకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి మనం కంట్రోల్ ప్యానల్లోకి ఐటమ్స్లోకి వెళ్దాం. వెళ్ళాము సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ డివైస్ మేనేజర్లోకి ఒకసారి మళ్ళీ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నిటిని ఒకసారి ఇక్కడ పైన మీ పీజీ పేరు ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ యాక్షన్ దగ్గరికి వెళ్ళి స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకో అది స్కాన్ చేసుకుని మళ్ళీ మనకి మొత్తం మానిటర్లో మనం ఇందాక మీరు అన్ఇన్స్టాల్ చేసింది మళ్ళీ ఇన్స్టాల్ ఆటోమేటిక్ అవుతుంది, మనం ఏం చేయక్కర్లేదు. దీని ద్వారా మనకి ఏ హార్మ్ అంటూ ఉండదు కంప్యూటర్కి. సో ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసారా, అడ్జస్ట్ స్క్రీన్ బ్రైట్నెస్ అని ఉన్నది. సో ఇప్పుడు మీరు మీ మానిటర్ స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ కనబడుతుంది కదా. ఓకే, సో థ్యాంక్ యూ గాయస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బాయ్.